అందరికి నమస్కారం. విజయవాడ నిన్న మొన్న కూడా ఉత్తరాంధ్ర, అదే విధంగా గోదావరి జిల్లాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ వర్షాల కారణంగా, వరదల కారణంగా ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకించి విజయవాడలో గత 10 రోజులుగా నేటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు అంటే నీరు తగ్గినా కూడా ఇంకా నీరు నిలిచి ఉన్నటువంటి ప్రాంతాలు సైతం ఉన్నాయి. అయితే సాధారణంగా నాయకులు పైన ఉన్నటువంటి అధికారుల చేత వారి మాధ్యమంగా వెంటనే ప్రజలకి రిలీఫ్ ఏదైతే అందించారు, ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాము. ఎందుకంటే వరద వచ్చిన వెను వెంటనే వారు స్పందించి ఇంటికి కూడా వెళ్లకుండా వారు అక్కడ నిలబడి ఏదైతే ఈ పునరావాస కార్యక్రమాలు ప్రజలకు అందవలసినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఈ యొక్క ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ వరదని చాలా సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రిలీఫ్ అందించడం జరిగింది. కనుక వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున, నా తరఫున కూడా నేను వారిని అభినందిస్తున్నాను. అదే విధంగా క్షేత్రస్థాయిలో అంటే కింద నీళ్లు నిలిచి ఉన్నటువంటి సందర్భంలో పరిశుభ్రత మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ఏదైతే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అంటు రోగాలు అని చెప్పి మనం భావిస్తామో అవి ప్రబలేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక కింద కనుక పరిశుభ్రత మీద దృష్టి పెట్టకపోయినట్లయితే ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఆరోగ్యపరంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో విజయవాడలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారు, 1000లో ఉన్నారు, 3000 పైన పైచిలుకు వారు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా కిందకి దిగి క్షేత్రస్థాయిలో వారు ఇవాళ విజయవాడని పరిశుభ్రం చేసినటువంటి సందర్భంలోనే అంటు రోగాలు కూడా ప్రబలకుండా ఇవాళ ఒక జాగ్రత్త తీసుకున్నటువంటి ఒక పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. కనుక ఒక రకంగా చెప్పాలంటే నిజమైనటువంటి ఫుడ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో కింద ఉన్నటువంటి పారిశ్రామిక ఈ పారిశుద్ధ కార్మికులు అని చెప్పి భావిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ తానా సహకారంతో వారందరినీ కూడా సన్మానించుకునేటువంటి కార్యక్రమం ఇవాళ మేము నిర్వహించుకోవటం జరిగింది. మరి ఒక్కసారి పారిశుద్ధ కార్మికులందరికీ పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసి మేము ఖచ్చితంగా వారికి అండగా నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తాం. Download YouBlood app, YouBlood for the new blood.